మనము తిరిగిన దారిలో మళ్ళీ 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 తిరగడం ద్వారా తిరిగినా కూడా ఆ సంతృప్తి మేలు పడిపోయినట్లయితే అప్పుడు మనకి ఆ జీవం సారాన్ని కోల్పోయి ఉంటుంది. కాబట్టి ఇంకా అడుగులు ముందుకు పోయాలన్నా కూడా పడని విధానం చేత అప్పుడు మనకు విసుగు మొదలవుతుంది. అంతవరకు విసుగు మొదలు కాదు. అందుకే మనకి అన్ని కాలంలో ఏకకాల నిర్వహణ గురించి అన్ని కాల క్రమదారులో ఒకసారి 4 వయసు ప్రామాణిక దగ్గరగా జీవించాం. కాలం పూర్తయిపోయింది, తదుపరి స్తోత్ర వైతృగినాము, తమరాత్రికి ఒకసారి పుట్టి గిట్టాము. ఆ తర్వాత అనుభవపూర్తి యొక్క లోతులన్నిటి అలబడిన తర్వాత మన అనుభవంలో మనం జీవించబడాలన్నట్టు మనకి ఇంకా మన అనుభవంలో స్థిరంగా నిలదొక్కుంటేనే మన ప్రయాణం. నిలదొక్కుకోలేని యొక్క పక్షంన అప్పుడు మనకు చావు పుట్టుకలు నడకలు మొదలైనవి. అలా మొదలైనప్పటి నుంచి మనం ఇప్పటికి ఎన్నోసార్లు చచ్చి పుట్టాం. ఆ చచ్చి పుట్టి 4 వయసుల అనుభవంలోనే మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ వయసుకి ఈ అనుభవం పూర్తిగా వచ్చేసింది, ఈ వయసుకి ఈ అనుభవం పూర్తిగా వచ్చింది. ఆ అనుభవానికి తగ్గట్టుగా తొడుగు ప్రామాణికం పెంపొందింపబడింది. ఆ జీవిత అనుభవ సంతృప్తి మన లోపల అనేది ఉంది అనేది మనకేమి తెలవలేదు. అలా తెలబడకపోవడం ద్వారా ఇంకా గడిచిన కాలక్రమ నడకలోనే మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలా చేసే కొద్దీ ఒకసారి ఏదైనా కొత్తదనంగా చూస్తే బాగుంటుంది. కొత్తదనం నడక అనేది లేకుండా పోయిందంటే మళ్ళీ జీవించబడినట్టే జీవించడం. కానీ ఆ జీవించబడినా కూడా అది సరైన దారి నడకల్లో లేకపోకుండా పుండపట్ట ద్వారా అసంతృప్తి నడక అనేది ఎప్పుడైతే మిగిలిపడిపోయిందో ఒక దారిలోనే 100,000 మార్లు తిరిగింది జీవస్థితి యొక్క ప్రామాణిక నడక తిరిగిందబడింది. కాబట్టి ఆ అసంతృప్తి అనేది నడక ఏం చేస్తుందంటే ఇంకా వెనక్కి ఆడేటట్టే చేస్తుంది. సంతృప్తి ఉంటే అట్లా కాస్త అడుగులు ముందుకన్నా వేస్తాం, ఇంకొకసారి నెమరు వేసుకుంటే ఆ సంతృప్తిని పొందుదామన్న విధం చేత అడుగులు ముందుకైనా పడతాయి. కానీ ఆ అసంతృప్తి నడక మిగిలిపడి ఉండబట్ట ద్వారా ఎంతకు దారి సరిమలుపుకు రాని యొక్క పక్షమున ఇంకా ముందుకు కదిలినా కూడా ఏముందిలే అని ఆ జీవనకే తెలుస్తుంటే అప్పుడు ఆ జీవస్థితి నడక విసిగి చెందిపోయింది అంటాం. విసిగి చెందింది కాబట్టి అప్పుడు నువ్వు సరైన దారి నడకలో లేకపోవడం ద్వారా సరైన దారిని వంకర దారిగా మలుచుకోబట్టడం ద్వారా నీకు విసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు సరిగ్గా మలుచు. ఆ సర్వణాత్మక పరణ కూడా మరలా ముందుకు సాగినట్టయితే ఆ విసుగు అనే పురప్రభావిత నక నీకు తొలగిపోతుంది. మరలా తిరిగి ఆ యొక్క జీవస్థితి నడక ఆ తీగలు నీకు ఎవరైనా తగ్గట్టు జీవించబడుతూ వస్తుంది. కాబట్టి మరలా తిరిగి ఆ సంతృప్తి అనేది నీకు లభ్యమవుతుంది. అప్పుడు దారి ముందుకు కదులుతుంది. అంతవరకు ఆ విసుగు అనే పురప్రభావిత నడక అట్లాగే దానిపైన కప్పబడి ఉంటుంది. ఇంకా వేసారింపు నీ యొక్క నడక అని అంటే ఇంకా తిరిగిన దారిలోనే తిరిగినప్పటికీ కూడా ఇంకా జీవస్థితి యొక్క ప్రామాణిక నడక తమ అనుభవపూర్వక నడకలో నిలదొక్కుకోలేకపోవడం ద్వారా అంతో ఇంతో నిలదొక్కున్న స్థిరస్థితి నడకతో కొన్న సారం కూడా పోతుంది. ఆ సారం ఎప్పుడైతే తొలుగుతూ పోతుంటుందో అప్పుడు వేసారింపు అంటే విసుగు ఇంకా పూర్తి వేసారింపు అంటాం. అప్పుడు అంటే వేసారింపు అంటే ఇంకా ఆగిపోవడం పూర్తిగా, ఇంకా కదలలేని యొక్క విధానము అంటాం. అందుకే ఆ కదలలేని యొక్క విధానం చేత ఆగిపోయినట్టయితే ఇంకా కదలాలన్నా కూడా తనకు ఇష్టపూర్వక నడక ఉండదు. అందుకే పూర్తి విసికి వేసారిపోయినారులే అనే కాడికి వచ్చేసేస్తాయి. అట్లాగా మనకు ప్రతి ఒక్క దారులోనూ అంటే ప్రతి ఒక్క కాలక్రమ యొక్క దారులు అలవరికి యొక్క పరణడం కూడా మనలోని యొక్క జీవస్థితి యొక్క ప్రామాణిక నడకలు సరే అనుభవపూర్వక పరమైన సరస్థితిగా నిలదొక్కోలేకపోవడం ద్వారా ఈ యొక్క తిరిగిన విధాన దారులోని తిరిగి తిరిగి అది కూడా వంకర దారుల పరణడం తిరిగి 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 పూర్తి విసికి వేసారిపోయిన నడక అని అంటాం. ఇప్పుడు మరలా తిరిగి తమ అనుభవ నడకలను గుర్తు ఎరగడానికి ఎన్నాళ్ళు ఉంటాం ఇట్లా ఈ విసుకు వేసారింపు నడకలో ఇలా ఉంటే జీవము పూర్తిగా శుష్కించిపోతుంది. ఇంకా అంతో ఇంతో ఉండే సారం తొలగిపోతుంది. జీవిత నిర్వహణ నడకనే వ్యర్థమైపోతుంది. అది అన్నిటో అంతో ఇంతో ఉన్న అనుభవ నడక కూడా తొలుగుతుంది అని గుర్తు ఎరిగినట్లయితే మరలా తిరిగి మనము మరలా మొదటి నుంచి మన అనుభవాన్ని తిరిగేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా తిరిగేసుకోవడానికి ప్రయత్నమే చేసినట్లయితే మళ్ళా జీవస్థితి యొక్క అనుభవపూరిక నడక ఒకప్పుడు మొదట కాలక్రమ యొక్క నడక ఎట్లా కదిలించి ఒక్కొక్క కనకలిక యొక్క సారాంశ తీగడక కల్లికుడి యొక్క వివరణ తగ్గ కదిలించి జీవింప చేపిస్తే మొదలు అనుభవం వచ్చిందో మరి తమ తర్వాతనే తమ అనుభవంలో తాము జీవించడం జరిగింది. కాబట్టి అట్లా మొదలు అనుభవం అయితే ఉంది. కాబట్టి మరలా ఒక మారు తమ యొక్క మొదలు అనుభవపూర్వక పరణడుగున మరలా ఆ తీగ అల్లికలోని వివరణ తగ్గ కదలడానికి ప్రయత్నమే చేసినట్టయితే మళ్ళా తిరిగి తమ అనుభవంలో కొంచెంగా నిలదొక్కుకోగల యొక్క స్థితికి వస్తారు. అలా ఎప్పుడైతే కొంచెంగా నిలదొక్కుకోగల యొక్క స్థితికి వస్తారో అప్పుడు ఆ విసికి పొర అనేది పోయి ఆ తర్వాత జీవిత నిర్వహణకు నడక అంటే ఏంటో ఎరిగి ముందుకు పోతాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి 4 నడకక వయసు ప్రామాణిక పరణడుగున పూర్తిగా విసుగు వేసారింపులు రావడానికంటూ కారణం ఏమిటంటే మనం పూర్తిగా 4 వయసులు ఆ నడక పరణడుగున అనుభవపూర్వక నడక కొరకు గడిచిన కాలక్రమ దారుల నడకల్లోనే మనము ఒక్కొక్కరు 30-40 సార్లు ప్రయాణం చేసినాం. అందుకే జీవితం అంటే అందరికీ తెలిసిపోయింది. చెప్పేస్తాం బాల్యము యుక్తము కుమారము వృద్ధాపం ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పేస్తాం. చెప్పేస్తున్నామే తప్ప ఆ జీవిత అనుభవ మాధుర్యం అనేది ఇంకా మనకు రాకపోవడానికంటూ కారణం ఏమిటంటే ఆ దారుల్లో ఇంకా మనం సరస్థితిగా నిలదొక్కుకోవడం అనేది జరగనే
జరగనే. అందుకే ఊరికేనా కాలం కాలం పని చేసుకుంటూ పోతుంది, జీవితం అట్లా పోతుంది అనిపిస్తుంది తప్ప ఆ జీవిత నిర్వహణ పరంగా కూడా మనం జీవిస్తున్నామని ఇంకా మనకేమీ తెలియలేదు. అందుకే మనకు మన అనుభవాలను తిరిగేస్తే తప్ప మనము ఏ ఏ విషయాలకితో కూడిన దారుల్లో విసిగిపోయినామో బేసారిపోయినామో ఏ ఏ దారులు అలవరికే పరమ కాస్త సరస్థితితో కూడుకున్న నడకలో ఉన్నామో ఇట్లా మనది మనకు తెలియాలన్నప్పటికీ కూడా 4 వయసులో అనుభవం తెలిస్తే తప్ప ఎక్కడో ఈ విసుగో ఎక్కడ వేసారింపు అనేది కూడా మనకే తెలియదు. ఎందుకంటే ఇంతవరకు మన అనుభవ లోతుల్నే మనం తిరిగేలేదు కాబట్టి ఈ యొక్క అంతర్వాణి నుంచి ఆ మాటలు అయితే వచ్చాయి కానీ ఎప్పుడైతే జీవస్థితి నడక విసిగిపోయిందో అప్పటి నుంచి ఆ విసుగు అనే మాట మన అంతర్వాణి నుంచి వచ్చిందే కానీ వేసారింపు అనే మాటలు వచ్చాయే కానీ అది ఏ విధ పరిణామం ఉంటే ఆ విసుగు వేసారింపులు అనే పదాలు రెండు మన అంతర్వాణి నుంచి పుట్టుకొచ్చాయో కూడా ఇంకా మన గమనంలోనికి రానే రాలేదు. అందుకే పదాలు అయితే పలుకుతామే తప్ప ఆ పద నిర్వహణకు అర్థాలేంటో అవి ఎప్పుడు ఏర్పడ్డాయో కూడా మన గమనంలోనికి రావాలంటే మనం గమనపూర్వకంగా లోపలికి ప్రయాణము చేయాలి.